సుందరరామ్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఇండియాలో అసెట్ అలొకేషన్ అనేది ఎలా ఉంది అసలు? సో దీని గురించి డీటెయిల్డ్గా తెలియచేయగలరు. రైట్. సో ఇండియాలో ఎక్కువ మంది అంబిషన్స్ ఎలా ఉంటుందంటే, జాబ్ రాగానే ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఒక హౌస్ కొనాలి. వాళ్ళు వర్క్ చేసే ప్లేస్ దగ్గరలో ఒక హౌస్ కొనుక్కోవాలి. దాని గురించి లోన్ తీసుకుని మరీ 20 ఇయర్స్ టైంకి ఈఎంఐకి హౌస్ లాక్ అవుతుంది, ఈఎంఐ లాక్ అవుతూ ఉంటారు. సో ఇండియాలో మోస్ట్ ప్రిఫరబుల్ అసెట్ క్లాస్ ఏంటంటే రియల్ ఎస్టేట్. యా, ఇండియాలో దగ్గర దగ్గర 48% అలొకేషన్ అంతా కూడా కేవలం రియల్ ఎస్టేట్లో జరుగుతుంది. 48%. యా, 48%. యాక్చువల్గా ప్రపంచంలో హైయెస్ట్ సేవింగ్స్ ఇండియాలో జరుగుద్ది. 30%. ప్రపంచం మొత్తం మీద కూడా ఎక్కువ సేవింగ్స్ చేస్తున్న కంట్రీ ఇండియా. ఎంత అంటే 30% సేవ్ చేస్తారు వాళ్ళకి వచ్చే ఇన్కమ్లో. బట్ అన్ఫార్చునేట్లీ మొత్తంలో ఆల్మోస్ట్ 48% రియల్ ఎస్టేట్కి వెళ్ళిపోతుంది. రియల్ ఎస్టేట్ ఏంటంటే ఈజీ టు మేనేజ్ వాళ్ళు, ఒకటి. రెండోది, రెంటల్స్ బాగా పెరుగుతూ పోతుంటాయి సిటీస్లో, ఇన్ఫ్లేషన్ అవి ఎక్కువ కాబట్టి. అండ్ సిటీస్ తక్కువ ఉన్నాయి ఇండియాలో, చాలా తక్కువ ఉంది పాపులేషన్. 134 కోర్ పాపులేషన్ ఉన్నా సరే తక్కువ సిటీస్ ఉన్నాయి కాబట్టి న్యాచురల్గానే టూ మచ్ ఎక్స్పెండిచర్ ఇక్కడ పెట్టాల్సి వస్తుంది హౌస్ కొనాలంటే. అందుకే ప్రతి ఒక్కరికి భయం అనమాట, ఫ్యూచర్లో నేను ఎప్పుడు హౌస్ కొనలేనేమో అని చెప్పేసి ఇప్పుడే అయితే తక్కువలో ఉన్నట్టు చెప్పేసి తీసేసుకుంటారు. అందుకని జాబ్ రాగానే లోన్కి ఎలిజిబుల్ ఉంటారు బై డిఫాల్ట్. ఒక 24-25 ఏళ్ళు వయసు వచ్చి జాబ్ వచ్చిన వెంటనే కెరీర్ ఇండియాలో చేసేది. ఒకవేళ కొనుక్కోపోయినా, ఎస్ మీరు కొనుక్కోపోయినా, ఆ సొసైటీ ప్రెజర్ అంత ఉంటుంది నీ మీద. ఇంకా ఇల్లు పని లేదా, మంచి ప్యాకేజ్ కదా ఇల్లు తీసుకోవచ్చు, ఇలా ఇంక పని లేదా, ఇదే మాట ఉంటుంది. పైగా బ్యాంకర్స్ కూడా ఇవాళ రేపట్లో డెకేట్స్లోనే లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్. ఇప్పుడు 6.65 ఉంది లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్. జాబ్ ఉంది కాబట్టి బ్యాంకర్స్ రెడీ టు గివ్ ద లోన్స్, లోన్స్ బాగా ఇస్తారు. లిటరలీ 70-80% దాకా లోన్స్ ఇస్తారు. దాంతో సొసైటీ ప్రెజర్ ఎక్కువ ఉంది, అతనికి కోరిక ఉంది, అండ్ లోన్ ఉంది కాబట్టి అందుబాటులో ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇచ్చేది మాత్రం రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ ట్రెడిషనల్గా ఇండియాలో బై డిఫాల్ట్ రియల్ ఎస్టేట్ అల్టిమేట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికల్లా గోల్డ్. గోల్డ్ ఒక మేల్స్కి అయితే అది ఇంట్రెస్ట్ లేదేమో, కానీ గర్ల్స్కి అయితే మాత్రం జాబ్ ఉన్నా లేకపోయినా అది మినిమం రిక్వైర్మెంట్ సొసైటీలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ గోల్డ్ ప్రయారిటీ ఇస్తారు. 60% అలొకేషన్ ఇండియాలో ఒక గోల్డ్కి. 16% అలొకేషన్ ఒక గోల్డ్ మీద పెడతారు ఇండియాలో. ఓకే, విచిత్రం ఏంటంటే ప్రపంచం మొత్తంలో చూసుకుంటే అన్అఫీషియల్గా ఇండియాలోనే గోల్డ్ 28,000 టన్స్ ఉంది. 28,000 టన్స్ ఆర్బిఐ దగ్గర రఫ్గా 500 టన్సే అఫీషియల్ చెప్పాలంటే. అన్అఫీషియల్ గా ఇండియన్ ఉమెన్స్ దగ్గర 28,000 టన్స్ ఉంది గోల్డ్. దట్ ఈస్ వెరీ బిగ్గెస్ట్. అమెరికాలో ఉంది కూడా 8,000 టన్సే దాంతో పలుచుకుంటే. సో అది అదేంటంటే అర్జెంట్ గా క్రైసిస్. ఇప్పుడు కరోనా టైంలో చాలా ఫ్యామిలీ సఫర్ అయినాయి, అర్జెంట్ పనికి వచ్చిన లిక్విడ్ అసెట్ అంటే గోల్డ్ అనమాట. అందుకని ట్రెడిషనల్ గా మొదటి నుంచి కూడా గోల్డ్ అనేది వీళ్ళకి ఆల్టర్నేట్ అసెట్. అమ్మాయి కంటే సొంతంగా ఒక ఆస్తి ఉండాలని చెప్పేసి వేసేది గోల్డ్. అది నిజంగా యూజ్ అవుతుంది కూడా క్రైసిస్ లో ఉన్నప్పుడు, ఏదన్నా బాగా యూజ్ అవుతుంది. అందుకని సెకండ్ ఇండియాలో మోస్ట్ ఫేమస్ అసెట్ క్లాస్ అంటే గోల్డ్. అంటే బేసికల్ గా ప్రాపర్టీ, గోల్డ్, వీటికే ఎక్కువ అలొకేషన్ జరుగుతుంది. తర్వాత ఒక 16% వరకు, 11-16% వరకు అందరూ ఈ ప్రావిడెంట్ ఫండ్స్, ఇన్సూరెన్స్ పాలసీస్ ఈ రూపంలో చేస్తారు. ఒక 17% బ్యాంక్ డిపాజిట్ లో సేవ్ అవుతుంటది. బ్యాంక్ డిపాజిట్స్ 17% వరకు, అంటే 48% గోస్ టు ద రియల్ ఎస్టేట్, 16% గోల్డ్, 16% గోస్ టు ద బ్యాంక్ డిపాజిట్స్, బ్యాంక్ డిపాజిట్స్, బ్యాంక్ డిపాజిట్స్, అండ్ 16% కమ్స్ టు ది ఇది గోల్డ్ తీసేసుకుంటారు. గోల్డ్ అన్ఫార్చునేట్ ఈ మూడు అసెట్ క్లాస్ లో అంత వెల్త్ క్రియేషన్ లాంగ్ టర్మ్ లో అవ్వదు. లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేషన్ కాదంటే, కాబట్టి రియల్ ఎస్టేట్ ఏంటంటే ఎప్పుడు ఒకేలాగా ఉండదు. అంటే ఓపెన్ ఫ్లాట్స్ డిఫరెంట్, కమర్షియల్ రెంటల్ డిఫరెంట్, రెసిడెన్షియల్ ప్రాపర్టీ డిఫరెంట్, అండ్ అపార్ట్మెంట్ మెయింటెన్స్ డిఫరెంట్, అంటే చాలా క్లాసిఫికేషన్ ఉంది దాంట్లో రియల్ ఎస్టేట్ లో కూడా. యావరేజ్ మీద రియల్ ఎస్టేట్ 5-10% ఎక్కువ అవుతుంది ఏ సిటీలో అయినా సరే, యావరేజ్ మీద చూసుకుంటే. ఓకే, 5-10% మూవ్ అవుతుంటుంది. గోల్డ్ యావరేజ్ మీద 4-5% మూవ్ అవుతుంది. గోల్డ్ కూడా ఇయర్లీ యావరేజ్ మీద 4-5% మూవ్ అవుతుంటుంది. అండ్ బ్యాంక్ డిపాజిట్స్ అయితే నీకు 4.5% పరాయనం, మొత్తం మీద 5% లోపే ఉంటుంది. ఈ మూడు అసెట్ క్లాసెస్ అంత, అంటే అసెట్ మేనేజ్మెంట్ పనికి వస్తే ఏమి కానీ వెల్త్ క్రియేషన్ అంతేం కాదు. రియల్ ఎస్టేట్ ఎప్పుడు ఎగ్జెంప్షన్, ఎందుకంటే అది లిక్విడ్ కౌంటర్ బేసికల్ గా. సిటీ ఫార్ అవే, సిటీ బయట కొన్నారనుకోండి త్వరగా మూవ్ కాకపోవచ్చు. సిటీలో మీరు అపార్ట్మెంట్ కొంటే త్వరగా మూవ్ ఉండొచ్చు. అందుకని మనకి లెక్కలు సరిగా రావు రియల్ ఎస్టేట్ లో. బట్ ఇల్లిక్విడ్ కౌంటర్ అయితే ఒప్పుకోవాలి అందరూ, త్వరగా మనకి కొనలేము, త్వరగా మనం అమ్మలేము. ఓకే, సో రియల్ ఎస్టేట్ చూసినా, ఇటు గోల్డ్ చూసినా, ఇటు బ్యాంక్ ఇంట్రెస్ట్ చూసినా సరే యావరేజ్ రిటర్న్స్ నీకు 10% కానీ ఎక్కువ రావు. ఓకే,
ఈక్విటీ మార్కెట్ లో చూసుకుంటే జస్ట్ 4% ఇన్వెస్ట్ చేస్తారు ఇక్కడ. జస్ట్ 4% ఇన్వెస్టర్స్, 4% జస్ట్ ఇండియాలో. ఇండియాలో ఈ రోజు వరకు ఉంది 7 crore ఇన్వెస్టర్స్ ఉన్నారు ఇండియాలో. 134 crore 134 crore జస్ట్ 7 crore. మీరు కనుక బిఎస్ఈ ఇండియా డాట్ కామ్ కెళ్తే అక్కడ రిజిస్టర్ ఇన్వెస్టర్స్ అనే లిస్ట్ వస్తుంది మనకి. ఈ రోజు కాలేజ్ అప్డేట్ చేస్తూ ఉంటారు. సో మొత్తం మీద నీకు ఉంది 7 crore ఇన్వెస్టర్స్ ఉన్నారు. అందులో ట్రేడింగ్ చేసే వాళ్ళు less than 1 crore ఉంటారు. యాక్టివ్ గా ట్రేడ్ చేసే వాళ్ళు less than 1 crore. అందుకని ఇండియాలో ఈక్విటీ మార్కెట్ ని ఒక అసెట్ క్లాస్ గా అంతగా ఎవరు అసెప్ట్ చేయరు. బట్ లాంగ్ టర్మ్ మీరు చూసుకుంటే అంటే ఇండియాలో స్టాక్ మార్కెట్ బట్టి ఇప్పటికే 150 ఇయర్స్ పైన అవుతుంది. 1875 లో బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు దలాల్ స్ట్రీట్ అని చెప్పేసి ముంబైలో స్టార్ట్ చేశారు 150 ఇయర్స్ బ్యాక్. అంటే చాలా హిస్టారికల్ డేటా ఉంది దానికి. ఓకే, అప్పటి నుంచి ఇప్పుడు దాకా మనం చూసుకున్నట్టే నిఫ్టీ యావరేజ్ మీద మీకు 15% పెరుగుతుంది. 15% అంటే మీరు సింపుల్ గా నిఫ్టీ బీస్ కొనుక్కొని మర్చిపోతుంది దాని గురించి. నీకు ఇయర్లీ యావరేజ్ రిటర్న్ 15% వస్తుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్. మీరు ఈవెన్ ఇండెక్స్ ఫండ్స్ కొన్నా సరే 14-15% వస్తుంది. అప్పటి నుంచి ఉండొచ్చు, మార్కెట్ లో అంటేనే వాలటిలిటీ. ఓకే, సో బ్యాంక్ సెక్టర్ ఇండియాలో బ్యాంక్ సెక్టర్ ఒకటే గత 20 ఇయర్స్ నుంచి యావరేజ్ రిటర్న్స్ 18% అంటే బ్యాంక్ సెక్టర్ ని మీరు బ్యాంక్ ఈటీఎఫ్ లో బై చేశారనుకోండి, ఈటీఎఫ్ లాగా మీకు 18% ఫర్ యానం వస్తుంది. అంటే ఈక్విటీలో వాలటిలిటీ ఉంది, ఎవ్రీబడి హావ్ టు యాక్సెప్ట్. ఇక్కడ సేఫ్టీ లెవెల్స్ ఏం లేవు, బట్ స్టిల్ కంపేర్ టు రియల్ ఎస్టేట్, కంపేర్ టు గోల్డ్, కంపేర్ టు బ్యాంక్ డిపాజిట్స్, మోర్ రేట్ ఆఫ్ రిటర్న్ బట్ మోర్ వాలటిలిటీ. ఆ వాలటిలిటీకి ఎక్కువ మంది దూరం ఉండిపోతారు, అమ్మో అక్కడ పోతే గ్యారంటీ కాదంట, ఎందుకు వచ్చింది పడవని చెప్పేసి. అందుకని మనం ఏంటంటే బ్యాంక్ డిపాజిట్ తర్వాత ఇంకెక్కువ మంది పోయేది అప్ టు 11% ఈ ఇన్సూరెన్స్ పాలసీలు, పెన్షన్ ఫండ్స్ వీటికి వెళ్తారు, మ్యూచువల్ ఫండ్ వీటికి వెళ్తుంటారు. సో మేజర్ అలొకేషన్ అయితే రియల్ ఎస్టేట్ 48%. నెక్స్ట్ మేజర్ అలొకేషన్ అంటే ఐ మీన్ గోల్డ్ ఉంది, గోల్డ్ అండ్ బ్యాంక్ డిపాజిట్. ఇండియాలో మేజర్ ఎక్కువ మంది చేస్తుంది అది. బట్ ఇప్పటికి కొంచెం ట్రెండ్ చేంజ్ అవుతుంది, లాక్డౌన్ పుణ్యం అంటూ కొత్త ఆపర్చునిటీ అందుకు. లాస్ట్ 18 మంత్స్ నుంచి టెక్నాలజీ కూడా రూరల్ ఇండియాకి వెళ్ళిపోయింది. అండ్ యూత్ అందరూ కూడా బీటెక్ బ్యాక్గ్రౌండ్ వస్తున్నారు కాబట్టి వాళ్ళ రేపట్లో దే అండర్స్టాండ్ ఈక్విటీ ఆల్సో వన్ ఆఫ్ ది అసెట్ క్లాస్ రైట్ నౌ. సో మేబీ ఫ్యూచర్ లో ఈక్విటీ అలొకేషన్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది కంపేర్ టు రెమైనింగ్. మేమైతే లిటరలీ 50-60% వెయిటేజ్ గోస్ టు ది ఈక్విటీ డైరెక్ట్ గా, మేము అందులో ఫుల్ టైం ఉంటాం కాబట్టి. సెకండ్ రియల్ ఎస్టేట్. సో మీరు కనుక రిస్క్ ని బ్యాలెన్స్ చేయాలంటే ఒక అసెట్ క్లాస్ లో పెట్టకుండా ఉండటమే బెటర్. సో రియల్ ఎస్టేట్ లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు. అండ్ స్టాక్స్, స్టాక్స్ లో కూడా మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ అనే సెక్టర్ వైజ్ గా ఉన్నాయి. అండ్ గోల్డ్ ఇట్స్ జస్ట్ ఎప్పుడైతే రిసెషన్ స్టార్ట్ అవుద్దో అప్పుడు మాత్రమే గోల్డ్ డిమాండ్ ఉంటుంది. సో ఎకానమీ హెల్దీ ఉన్నంత కాలం గోల్డ్ డిమాండ్ ఉండదు. అది అది కేవలం ఇన్ఫ్లేషన్ పెరుగుతున్న టైంలో ఆల్టర్నేట్ అసెట్ గా ట్రీట్ చేయాలి తప్ప దాన్ని అసెట్ గా తీసుకుని ఉండదు. బట్ రూరల్ ఇండియాలో ఎక్కువ మంది పెడుతుంది మాత్రం గోల్డ్, అది వాళ్ళకి సేఫ్టీ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది దానికి. పైగా సొసైటీలో ఒక రకమైన ప్రెస్టేజ్ వస్తుంది, రాయల్టీ మెయింటైన్ చేయడానికి అది వస్తుంది కాబట్టి. అందుకని మెజారిటీ అంటే లిటరలీ 75% ఇండియాలో అలొకేషన్ అంతా కూడా రేట్ ఆఫ్ రిటర్న్ 10% లోపల ఉండే వాటికి ఇస్తున్నారు ఇంత లెక్క. ఓకే, బట్ ఫ్యూచర్ ట్రెండ్ చేంజ్ అవుతుంది. ఐ హోప్ ఎవ్రీబడి గోయింగ్ టు ఎంటర్ ఇంటూ ద ఈక్విటీ ఫండ్స్, దే కెన్ మేక్ మోర్ మనీ. ఎందుకంటే ఇవాళ రేపట్లో ఏదైనా ఇంటర్నేషనల్ ఫండ్స్ ఏదైనా లాంచ్ చేస్తే ఇక్కడ 3 డేస్ కొని 10,000 crores ఓవర్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అంటే వాటికున్న డిమాండ్ చూడండి. ఓకే, చాలా ఇప్పుడు ఎల్ఐసి వాళ్ళు కూడా మార్కెట్ లోకి వస్తుంది నెక్స్ట్ ఇయర్. జస్ట్ 5% స్టేక్ ని 60,000 crores కి అమ్మడానికి రెడీ అవుతుంది. చాలా మంది ఏంటంటే మార్కెట్ లిక్విడిటీ అంతా డ్రై అవుద్దేమో, ఇంత పెద్ద అయిపోయావు కదా మార్కెట్ ఇది అవుద్దాం అంటున్నారు. కానీ నేను చెప్పాలంటే రీసెంట్ గా లాస్ట్ 1 మంత్ లో వచ్చిన ఐపీఎస్ కానీ చూస్తే ఈచ్ ఐపీఓ 100 times 50 times 30 times ఓవర్ సబ్స్క్రిప్షన్ అవుతుంది. ఇలాంటి టైంలో ఎల్ఐసి వాళ్ళు 5% కాదు కదా, 10% లాంచ్ చేసినా సరే హాట్ పిక్ లో అప్పుడు పడుతుంది. అందులో ఎల్ఐసి పెద్ద ఇన్స్టిట్యూషన్ అది, చాలా సెక్యూరిటీ ఆల్ ఇండియాలో పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ యాక్చువల్ గా బియాండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇండియాలో దగ్గర దగ్గర 180 కంపెనీల్లో అది పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. అండ్ మంచి కంపెనీ, గవర్నమెంట్ తరపున ఏదన్నా మంచి కంపెనీ ఉందంటే ఐఆర్సిటిసి ఆ టైప్ కేటగిరీలో ఎల్ఐసి ఒకటి స్ట్రాంగ్ ఈక్విటీ బేస్ మీద. అందుకని ఫ్యూచర్ లో ఈక్విటీ అలొకేషన్ పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి ఓన్లీ 4% ఉంది. ఓవర్ ప్రొడక్ట్ ఇట్ ఇస్ గోయింగ్ టు రైజ్. ప్రస్తుతానికి ఇది అదర్స్ లో ఉంది అంతే ఇండియాలో. ఇండియాలో ఇట్స్ నాట్ ద ఫస్ట్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ద రియల్ ఎస్టేట్, సెకండ్ బ్యాంక్ డిపాజిట్, థర్డ్ ఇస్ ద గోల్డ్. దీస్ ఆర్ 3 మేజర్ అసెట్ క్లాసెస్ ఇన్ ఇండియా. థ్యాంక్ యూ సో మచ్ సుందరరావు రెడ్డి గారు. నిజంగా ఇవాళ ఈ సందర్భంగా అసెట్ అలొకేషన్ అనేది అంటే ఎంత మేజర్ రోల్ దేనికి ఉంది అనేది నిజంగా ఇది ఈ రోజు మీ ద్వారా కూడా నాకు కూడా తెలుసుకునే అవకాశం వచ్చింది. రైట్, బట్ మీరు మనీ కనుక ఆప్టిమైజేషన్ చేయాలి, ఎక్కువ యూజ్ చేసుకోవాలనుకుంటే
హౌస్ కొంటే తప్పేం కాదు, బట్ ఓన్ డబ్బు పెట్టి ట్రై చేయమాకండి. మీ ఓన్ డబ్బు ఏమో ఎక్కడైతే మీకు 15-20% రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుందో ఆ అసెట్ లో పెట్టండి. బ్యాంక్ లోన్ తీసుకుని మాక్సిమం లెవెల్ అమౌంట్ తోటి బై చేసుకోండి. అప్పుడు మీకు లిటరలీ 7% లోన్ తోటి హౌస్ వస్తుంది. మీ మనీని మాత్రం మ్యూచువల్ ఫండ్స్ లో ETF పెట్టుకుంటే మీకు 12-15% చాలా మంది ఏంటంటే డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి హౌసింగ్ లోన్ త్వరగా క్లోజ్ చేయాలని ట్రై చేస్తారు. వేస్ట్ అది, ఎందుకంటే మీరు తక్కువ వడ్డీకి వచ్చే మనీని దాంట్లో అదంతే ఉంచండి. ఆ కొత్త మీకు ఏదైతే మనీ వస్తుందో దాన్ని ETFs ను లేకపోతే మ్యూచువల్ ఫండ్ లో కనుక ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ ఉండే దాంట్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది అంటే ఎక్కువ ఉండే దాంట్లో పెట్టుకుంటే రిటర్న్స్ కూడా ఆ స్థాయిలో ఉంటాయి, పై స్థాయిలో వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రారెడ్డి గారు.